నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి రంగరంగ వైభవంగా, మరొక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇంతకీ ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయి, ప్రేక్షకుల్ని మెప్పించాయా? ఈ సినిమాలకి సంబంధించిన రివ్యూ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే. రెండు సినిమాలు, ఒక దెబ్బకి రెండు పెట్టాలన్నాడు, కానీ రెండు చూడాల్సిందే కదా. రెండింటికి టికెట్లు వేరే, అన్నీ వేరే. సో రెండు సినిమాలు ఫస్ట్ టైటిల్ నుంచే చాలా డిఫరెంట్గా కనపడతాయి. పూర్తి తెలుగు టైటిల్, పూర్తి ఇంగ్లీష్ టైటిల్. సో ఫస్ట్ రంగరంగ వైభవంగ గురించి మాట్లాడుకుందాం. సో ఎలా ఉంది సినిమా, ఫస్ట్ టైటిల్ జస్టిఫికేషన్? రంగరంగ వైభవంగా అంటే మామూలుగా మన కుటుంబాల్లో కొన్ని అపార్థాలు, కొన్ని గొడవలు జరిగి విడిపోయినటువంటి కుటుంబాలు మళ్ళీ కలిస్తే ఆ కలిసినప్పుడు ఏర్పడే ఆనందం, ఆ వైభవం, ఆ వైభోగం, ఆ ఆనందం, దానికి సంబంధించినటువంటిది టైటిల్. అది రంగరంగ వైభవంగా అనేటువంటిది. మళ్ళీ కలిసిన తర్వాత ఇలా కథ ఏంటంటే, ఇద్దరు మిత్రులు ప్రభును సీనియర్ నరేష్ చేశారు. ఓకే. ఆ క్యారెక్టర్లు ప్రాణ స్నేహితులు, ఇద్దరికి పక్క పక్కనే ఇల్లు, ఇద్దరు పిల్లలు కలిసి పెరిగారు. ప్రభు కూతురు, నరేష్ కొడుకు, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. రిషి అండ్ రాధ అనమాట, ప్రేమించుకుంటారు. ఆ రిషి క్యారెక్టర్ చేసింది వైష్ణవ తేజ్. ఆ రాధ క్యారెక్టర్ చేసిన అమ్మాయి పేరు రితికా శర్మ. వాళ్ళిద్దరు ఒక పేరు అనమాట. వాళ్ళిద్దరికి కాలేజీ స్కూల్ డేస్లోనే ఒక చిన్న క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ వచ్చి మాట్లాడుకోరు, ఇంటి పక్కనే ఉన్నా కూడా మాట్లాడుకోరు. వాళ్ళు ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ. ఆ మాట్లాడుకోకుండా ఉంటూనే పీజీ దాకా వెళ్తారు అనమాట. అక్కడ దాకా కూడా వెళ్తారు. ఆ మాట్లాడుకోకుండా వాళ్ళ మధ్య జరిగినటువంటి కెమిస్ట్రీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇద్దరు వెరీ స్టాంచ్ లవర్స్, బట్ ఇద్దరు మాట్లాడుకోరు. ఆ మాట్లాడుకోకుండానే ఈ మధ్యలో ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్స్ శాండ్విచ్ అవ్వటం, వాళ్ళ చెంపల బాల్ కొట్టడం, వీళ్ళిద్దరు లవ్ ట్రాకర్ అలా అవుతున్నాం అనుకోకుండా. ఒక మళ్ళీ ఆ కథ ఆ పాయింట్ చెప్పకూడదు అనుకోకుండా రెండు కుటుంబాల మధ్య ఒక పెద్ద ఏర్పడుతుంది. అసలు ఆ స్నేహానికే నిర్వచనం అన్నట్టుగా ఉన్నటువంటి ఆ రెండు కుటుంబాల మధ్య ఒక విభేదం ఏర్పడుతుంది. చాలా ఇంటర్వెల్ పాయింట్ ఇది. తర్వాత ఆ రెండు కుటుంబాలని ఎలా కలవటం కోసం రిషి అండ్ రాధ ఏం చేశారు, ఎలా రెండు కుటుంబాలు కలిసినాయి అనేటువంటిది రిమైనింగ్ స్టోరీ. సో అది కథ రంగరంగ వైభవంగా. సో ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. వైష్ణవ్ తేజ్ ఎలా అనిపించారు? వైష్ణవ్ తేజ్ మెచ్యూర్ అయ్యాడు, బాగున్నాడు. బాగున్నాడు. కొన్ని కొన్ని షార్ట్స్లో అయితే చాలా చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు. బాగున్నాడు. కథకి యాప్ట్గా ఉన్నాడు, స్టోరీకి యాప్ట్గా ఉన్నాడు. ఫ్యామిలీ డ్రామా అంటే లవ్ విత్ ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీస్ మధ్య విభేదాలు వచ్చి రావటం అనేటువంటి ఒక డిఫరెంట్ పాయింట్గా అనుకోవచ్చు అనమాట. అంటే ఉప్పనాలో కొంచెం మాస్గా చూసాం కదా, ఇక్కడ క్లాస్గా ఉన్నాడు. చాలా క్లాస్ ప్రజెంటేషన్ కనిపించింది. ఇక అమ్మాయి రితికా శర్మ కూడా చాలా బాగుంది హీరోయిన్గా. చాలా షీఈస్ వెరీ గుడ్ లుకింగ్, వెరీ గుడ్ క్యారెక్టర్లో కూడా చేయటానికి. త్రూ అవుట్ ది క్యారెక్టర్లో కూడా నా అమ్మాయికి ఇచ్చిన పర్ఫార్మ్ చేయడానికి బోత్ లవ్ ఆస్పెక్ట్లో కానీ సెంటిమెంట్ ఆస్పెక్ట్లో కానీ ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఇద్దరు పేరింగ్ చాలా బాగుంది. మిగతా అన్ని క్యారెక్టర్స్, మిగతా అందరు యాక్టర్స్ కూడా అప్ టు ద క్యారెక్టర్ చేశారు. సినిమా అంతా త్రూ అవుట్ కలర్ఫుల్గా అందరూ చాలా చక్కగా ఉన్నారు. ప్రభు, నరేష్, వాళ్ళిద్దరి వైఫ్స్గా తులసి అండ్ ప్రగతి. ఓకే. తర్వాత మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. నవీన్ చంద్ర ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఈ అమ్మాయి అన్నగా, హీరోయిన్ అన్నగా చాలా మంచి క్యారెక్టర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ కారణంగానే ఈ ప్రాబ్లమ్స్ రావటం, ఈ ట్విస్ట్లన్నీ జరగటం జరుగుతుంది అనమాట. మిగతా అందరూ దే డిడ్ ఎ గుడ్ జాబ్. పాటలు ఎలా అనిపించాయి సార్? డిఎస్పి సంగీతం, మూడు పాటలు బాగున్నాయి. మ్యూజికల్గా ద ఫిలిం అహోహో అనేటువంటి పెద్ద మ్యూజిక్ నెంబర్స్ కాదు, కానీ యాజ్ పర్ ద సినిమా చూస్తున్న సేపు సినిమాలో రెండు మూడు పాటలు మ్యూజికల్గా బాగున్నాయి. ఆ లవ్ స్టోరీకి కావాల్సినటువంటి మెలోడీస్, మ్యూజిక్ బాగుంది. కెమెరా కానీ రిమైనింగ్ ఆస్పెక్ట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ బాగున్నాయి. సినిమా అంతా బాగుంది. కాకపోతే ఇంటర్వెల్ బ్లాక్ దాకా ఎంత చక్కగా సినిమా నడిచిందో, ఇంటర్వెల్ తర్వాత కుటుంబాలు విడిపోయినాయి. రెండు కుటుంబాల మధ్య విపరీతమైనటువంటి విభేదాలు వచ్చి విడిపోయినాయి. మొహాలు చూసుకున్నంతగా రెండు ఫ్యామిలీస్, ఇంటి ఇల్లు పక్క పక్క ఇల్లు అనమాట, ఒకే ఇదిలో కట్టుకున్నటువంటి ఇల్లు. అలాంటి ఇల్లు కూడా ఎలా దొరికినాయో తెలీదు. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది. రెండు సేమ్ హౌసెస్ అనమాట. అలాంటి ఇళ్ళ మధ్య, అలాంటి కుటుంబాల మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఎందుకు విభేదాలు వచ్చినాయి అనేటువంటిది దట్ ఈస్ టు బి నాట్ టు బి రివీల్డ్. ఆ పాయింట్ చాలా బాగుంది, ఎందుకు విడిపోయారు, ఏం జరిగింది అనేటువంటిది. తర్వాత మళ్ళీ ఆ రెండు ఫ్యామిలీస్ కలపడం కోసం ఇంటర్వెల్ తర్వాత జరిగేటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతున్నాయో ఆ ప్రయత్నాల్లో కన్సీవ్ చేసుకున్నటువంటి సీన్స్లో అంత ఆసక్తి లేకపోవటం కొంచెం దెబ్బ కొట్టింది.
ఆ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో చాలా హిలేరియస్గా కొన్ని కొన్ని సినిమాస్ ఎక్కడో చూసినట్టుగా అనిపించిన గతంలో కొన్ని సినిమాల్లో వీళ్ళిద్దరు కొట్టుకోకపోవటం అనేటువంటిది. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ అమ్మాయి మధ్య ఒక ట్రాక్ నడుస్తుంది కదా, అలాంటి ట్రాక్స్ కొన్ని కొన్ని ఓల్డ్ ఫిలిమ్స్ కొన్ని గుర్తుకొస్తూ ఉండేవి. అదే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాంక్ వచ్చేటప్పుడు ఒక బ్రహ్మాండంగా ఒక మంచి నాట్ వేసాడు, కానీ ఆ నాట్ని సెకండ్ హాఫ్లో రివీల్ చే ఓపెన్ చేసుకునే దగ్గర అల్లుకున్నటువంటి సీన్స్లో అంత డెప్త్ లేదు. డైరెక్టర్ అక్కడ కొంచెం సినిమా దెబ్బతింది సెకండ్ హాఫ్లో. మిగతా సినిమా అంతా ప్లెజెంట్గా తీసాడు, బాగా తీయగలిగాడు, కానీ ఈ సెకండ్ హాఫ్ సీన్స్ మాత్రమే కొంచెం డల్గా అనిపించింది. టెక్నికల్గా వెల్ ఆఫ్ సినిమా గిరీశయ్య డైరెక్టర్. ఇప్పుడు తమిళ్లో వేసినటువంటి సినిమాని ఉప్పెన్ని తమిళ్లో తీసాడు తను, తీసి అక్కడ సక్సెస్ అయ్యేది ఓకే, యావరేజ్గా ఆడింది. ఇక్కడ తెలుగులో ఫస్ట్ సినిమా అనమాట డైరెక్టర్కి. ఓకే, ఒక సక్సెస్ఫుల్ సినిమా అయితే ప్రయత్నించారు, కానీ అంత బ్యాడ్ ఫిల్మ్ అనో లేకపోతే వన్ టైం వాచింగ్ అనేటువంటిది మాత్రం చెప్పొచ్చు, వన్ టైం వాచబుల్ ఫిల్మ్. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ వివిఎస్ఎన్ ప్రసాద్ గారు అంటే వెరీ బోనిఫైడ్ ప్రొడ్యూసర్, అథారింటికి దారి ఒక ఇండస్ట్రీ హిట్ తీసినటువంటి ప్రొడ్యూసర్, చాలా చక్కని ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించింది. కథకాయ మాత్రం కావాలి అంత రకాలు, అంటే పెద్ద ఖర్చు డిమాండ్ చేసేటువంటిది కాదు. కాకపోతే సెకండ్ హాఫ్లో ఇది ఏం చేశారంటే అల్లుకున్న సన్నివేశాలు, ముఖ్యంగా ఏదో మెడికల్ క్యాంప్ కోసం వెళ్ళటం, ఆ సీన్స్లో ఒక హాఫ్ అన్ అవర్ దాదాపు రెగ్యులర్ సీన్స్ బోరింగ్ సీన్స్ అనేటువంటి రావటం వాటి వల్ల చిన్న డ్రాపింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ప్లెజెంట్నెస్, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో బయటకు వచ్చినప్పుడు అనుకున్నాం చాలా మంచి ఫ్యామిలీ సినిమా చూసామనుకున్నాం, సెకండ్ హాఫ్లోకి వచ్చినప్పుడు చిన్న డ్రాపింగ్. ఓవరాల్గా మాత్రం ఇట్స్ ఓకే ఫిల్మ్. మరొక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో, ఫస్ట్ షో చిరంజీవి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారంటేనే చాలా స్పెషల్గా భావించారు అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా అనిపించింది, టైటిల్ జస్టిఫికేషన్? అంటే పూర్ణోదయ బ్యానర్తో ఆయనకున్నటువంటి అనుబంధం, పూర్ణోదయ ఏడిది నాగేశ్వరరావు గారు మనవరాలు శ్రీజ ప్రొడ్యూసర్ కావటం, అటాచ్మెంట్ని పురస్కరించుకుని చిరంజీవి గారు రావడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కథ మొత్తం పవన్ కళ్యాణ్. ఓ అవునా, పవన్ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ మీద నడుస్తుంది. ఓకే, పవన్ కళ్యాణ్ ఈజ్ ద ఇంటర్నల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ అనుకోవచ్చు. ఎందుకంటే తన సినిమా ఒక సినిమా ఒక అభిమానించే స్టార్ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనేటువంటి అభిమానుల యొక్క ఉత్సాహంగా, చూడకపోతే ఏమైపోతారు, తల్లకిందులు అయిపోయి జీవితమే నిరర్ధకమైపోయినంతగా బాధపడిపోదంట. ఆ విధంగా ఖుషి సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమా కథ కూడా అదే ఖుషి సినిమా రెండు రోజుల ముందు కథ స్టార్ట్ అవుతుంది. ఖుషి రిలీజ్ అవుతుంది, ఫస్ట్ డే ఫస్ట్ డే టికెట్ ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, ఏంటి అనేటువంటిది హీరో తాపత్రయం. హీరో అదే సినిమానే, అది సినిమా మొత్తం అదే త్రూ టూ డేస్లో జరుగుతుంది. చివరికి టికెట్లు సాధించాడా లేదా ఏమైంది, అదే కథ, అదే కథ. ఖుషి సినిమాకి టికెట్లు సంపాదించగలిగాడా హీరో లేదా అనేటువంటిది సినిమా. ఆ సంపాదించడం కోసం అతను పడ్డ పాటలు, ఏమి చేశాడు, ఎలా చేశాడు, ఏం జరిగింది, తనే అసలు ఫస్ట్ షో చూడకపోతే చచ్చిపోతారు. ఇంతలో తన లవరు అమ్మాయి, ఆ అమ్మాయి అడుగుతుంది నాకు కూడా టికెట్ చూడు ఇద్దరం కలిసి వెళ్దామని. అడిగితే ఇక ఫ్రీరాలు ఇంకో పిల్లలు ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఇక ఈ టికెట్లు సంపాదించడం కోసం అందరూ పడ్డ పోట్లు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు, ఏమేం చేశాడు, మధ్య మధ్యలో తారసపడ్డ వ్యక్తులు ఎవరు, అలాంటి ఒక హిలేరియస్ థీమ్తో వెళ్తుంది స్టోరీ. కామెడీ ఉంటుందా సార్? కామెడీ ఉంది సినిమా త్రూ అవుట్. ఈ ఎంటర్టైన్మెంటే, అంటే ఎదురైన అనుభవాలు. ఒక హెడ్ మాస్టర్ కొడుకు హీరో శ్రీకాంత్ రెడ్డి అని అతను చేశాడు ఆ క్యారెక్టర్. ఆ హీరోయిన్ పేరు సంచిత, ఆమె ఇక్కడ చాలా బాగా చేసింది, బాగుంది అమ్మాయి. ఆ హెడ్ మాస్టర్ కొడుకు అంటే నీకు ఇదేం పోయారాగురా, చదువుకోరా చక్కగా, అంటే ఫస్ట్ డే చూడపో చచ్చిపోతావా, మ్యాట్నీకి వెళ్ళరా, ఫస్ట్ షోకి వెళ్ళరా అని అంటాడు. ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే, దాని అదొక ప్రిస్టేజ్ ఇష్యూ అనమాట ఫ్యాన్స్కి, దానికోసం పడ్డ పాటలు చేసిన ఫీట్లు, ఇది కథ. ఓకే, సో అదే స్టోరీ, అందుకే సినిమా టైటిల్. అనుదీప్ కేవీ అనే అతను దీనికి రైటర్, అంటే అంతకుముందు జాతి రత్నాల సినిమా రైట్ చేసి డైరెక్ట్ చేసినటువంటి అతను దీనికి కథ సమకూర్చడం జరిగింది. ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు యువ దర్శకులు దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది అనమాట. వంశీధర్ గౌడ్ అండ్ లక్ష్మీనారాయణ అనేటువంటి ఇద్దరు జంట దర్శకులు, జంట దర్శకులు డైరెక్షన్లో వచ్చింది. మిగతా క్యాస్టింగ్ కూడా బాగానే ఉంది, మన మామూలుగా ఈ హీరో హీరోయిన్ కాకుండా సరే తనకెళ్ళి వారిని ఫాదర్ క్యారెక్టర్ చేశారు. తర్వాత వచ్చేసి వెనల్ల కిషోరు, మహేష్, శ్రీనివాసరెడ్డి, ఆర్కే వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో. బాగా వెళ్ళింది సినిమా, కానీ దీంట్లో జరిగిన ప్రధాన లోపం ఏంటంటే ఇందాక చెప్పుకున్నటువంటి రంగరంగ వైభవం సినిమాలో సెకండ్ హాఫ్ డీలింగ్లో చెంది వస్తే దీంట్లో మొత్తం జరిగింది ఏంటంటే సినిమాని మరీ రూరల్గా తీసుకెళ్ళిపోయారు. ఇది యాక్చువల్గా ఎవరికి కనెక్ట్, పల్లె తెలంగాణ, పల్లెటూరు తెలంగాణ యాస, వెరీ రూరల్.
సి క్లాస్ ఆడిన వీళ్ళకి టార్గెట్ చేసినట్టుగా ఉంది. యాక్చువల్గా కంటెంట్ వచ్చేసి మిడిల్ క్లాస్ కంటెంట్, ఇది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ మరీ రూరల్లో పల్లెటూరులు పోయి కొట్టుకున్నట్టుగా ఉంది తప్ప, ఆ రూరల్నెస్ అనేటువంటి తగ్గించుకొని ఒక మిడిల్ క్లాస్ టౌన్షిప్లో కనుక కథా నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉండేది. యాక్చువల్గా టికెట్లు సంపాదించడం కోసం పడ్డ పాటలు, ఈ అభిమానులు చేసేటువంటి పనులు, థియేటర్ల దగ్గర వీళ్ళు చేసే పనులు, ఇవన్నీ ప్రతి అభిమానికి తనకు ఎక్కడో కనెక్ట్ అయ్యేటువంటి విషయాలు కనెక్ట్ అవుతాయి. కానీ అది ఎట్లా ఉంటుందంటే, మరీ ఈ సి క్లాస్ సెంటర్స్కి వెళ్ళి డౌన్ టు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. వాళ్ళ ఒక సబ్జెక్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు. ఇది వీళ్ళు చేసిన లోపం. ఈ రెండు ప్రధాన లోపాలు ఇవాళ రిలీజ్ అయిన రెండు సినిమాల యొక్క రిజల్ట్ ఎలా ఇది చేస్తారనేది ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వాళ్ళకి సినిమాలు అయితే వన్ టైం వాచబుల్ సినిమాలు రెండు కూడాను, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్. పాటలు ఉన్నాయి సార్ ఇందులో, దీంట్లో కూడా పాటలు ఉన్నాయి. ఓకే, సరదా సరదాగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నేపథ్యంలో, లేకపోతే అభిమానుల నేపథ్యంలో, లవర్ పాయింట్లో ఉన్నాయి పాటలు. అవి ఉన్నాయి కానీ అది మ్యూజిక్ కూడాను ఓకే టు సమ్ ఎక్స్టెంట్, ఏమి డిస్టర్బ్ చేసేటువంటిది ఏం కాదు. అదే మిగతా కథ అంతా సరదాగా వెళ్తుంది వెళ్తుంది కానీ ఆ రూరల్ బ్యాక్డ్రాప్ అనేటువంటిది అతిగా ఉండదు, ఎక్కువగా ఉండటంతో నాన్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ యాక్చువల్గా ఈ అభిమానులు థియేటర్ల దగ్గర హడావుడి హంగామా చేసేటువంటి అభిమానులు ఎవరంటే, కొంచెం ఈ రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళు, మరీ డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరు కాదు, వెరీ అప్పర్ క్లాస్ వాళ్ళు, వెరీ హై పీపుల్ కాదు, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ యూత్. ఆ మిడిల్ క్లాస్ యూత్కి కనెక్ట్ అవ్వకుండా ఉంది ఆ రూరల్ ఆ బ్యాక్డ్రాప్ తీసుకున్నట్లయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ కనెక్టివిటీ టువర్డ్స్ ద ఫిల్మ్. సో ఇంకొంచెం ఇంకొంచెం బెటర్మెంట్ ఉండుంటే బాగుండేది. ఏదేమైనా రెండు ఇవాళ రిలీజ్ అయినటువంటి రెండు చిత్రాలు రంగరంగ వైభవంగా కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో కానీ అంత డిసప్పాయింటింగ్ ఫిలిమ్స్ కావు, కానీ దే ఆర్ గుడ్ బట్ దే కుడ్ బి మోర్ గుడ్ అనేటువంటి ఫీలింగ్ కలిగినటువంటి సినిమాలు. సో ఒకసారి అయితే చూడొచ్చు, ఒకసారి సరదాగా చూడొచ్చు. టైంపాస్ ఫిలిమ్స్ తప్ప ఏమి అయ్యో ఎందుకు వచ్చావు బోరు తలకాయ నొప్పి అనేటువంటి సినిమాలు అయితే మాత్రం కాదు. సో ఒక ఫన్ జనరేట్ చేస్తాయి, కొంచెం ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా రిలాక్స్డ్ గా ఫ్యామిలీ పరంగా వెళ్ళొచ్చు. ఇలా ఫ్యాన్స్ అందులోనూ మరి ముఖ్యంగా ఇవాళ పవన్ ఇవాళ పవన్ నిజంగా ఇంకో విషయం ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా ఆ పవన్ కళ్యాణ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిందా లేదా అనేటువంటిది ఫ్యాన్స్కి రీచ్ అయిందో తెలియదు. కానీ ఈరోజు ఆ సినిమా కోసం ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్తే ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి హడావుడి హంగామా అంతా ఇంత కాదు. ఈ జల్సా సినిమా ఒకటి, ఇంకోటి పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా, ఈ రెండు సినిమాలు 20 షోస్. అసలు ఆ ప్రసాద్ మల్టీప్లెక్స్ మొత్తం బీభత్సంగా ఉంది. మేలు చూసినప్పుడు ఇదేంటి ఈ కొత్త సినిమాలకు ఇంత జనం ఏంటి అనుకుంటే, ఈ ప్రభావం ఈ జనం ఈ హడావుడి అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జల్సా కోసం వచ్చినటువంటి వాళ్ళు. 2 రోజుల నుంచి అసలు ఆ రోడ్లో బ్లాక్ అయిపోతుంది, ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది, అంత విపరీతం ఉన్నటువంటిది. పవన్ కళ్యాణ్ బర్త్డే రోజునే ఈ సినిమాని కావాలని ప్లాన్ చేసి రిలీజ్ చేసి ఉంటుంది, ఇది కనెక్టివిటీ ఉంటుందని. ఇంకా వాళ్ళకి మాత్రం రీచ్ అయితే మాత్రం ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉంది రిజల్ట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్కారం. నమస్తే. నమస్తే.